Yes, hi to everyone. This is Venkatesh Yarava and welcome back to Yarava Venkatesh YouTube channel. So today we are going to see the B reading of 4th unit in 8th class, that is nothing but the Earthen Goblet. That is a poem. Okay, so Earthen Goblet means, Earthen means clay, matti. Okay, matti to chesinatvanti oka vessel, oka patra. Okay, so goblet means it is a vessel used to keep any liquids. See, here you can observe that. So, this is called a vessel. Okay. So, kinda varaku body laga untundi, paina bowl laga untundi. So, this is called vessel. I mean, goblet. So, idi rasinde evarante Harindranath Chattopadhyaya. Harindranath Chattopadhyaya. అతను ఈ పోయం రాశాడు. ఓకే, సో లెట్ అస్ సీ ఈ గోబ్లెట్ ఏం చెప్తుంది ఈ పోయం మొత్తం అనేది చూస్తాం. ఓకే, ఓ సైలెంట్ గోబ్లెట్ రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యు ఆర్ బీయింగ్ ట్వెల్డ్ అపాన్ ద పోటర్స్ వీల్ బిఫోర్ ద పోటర్ గేవ్ యూ టు ద వరల్డ్. ఐ ఫెల్ట్ ఏ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే to break away from the great potter's hand that burned so warm. I felt a vast feeling of sorrow to be cast into my present form. Before that fatal hour that was me captive on the potter's wheel. And cast into his crimson goblet sleep, I used to feel the fragrant friendship of a little flower whose root was in my bosom buried deep. The potter has drawn out the living breath of me and given me a form which is the death of me. My past unshapely nature stage was best with just one flower flaming through my breast. Okay, so this is the poem written by Harindranath Chattopadhyaya. Okay, so let us see the meaning of this poem. O silent goblet, red from head to heel. So, silent ga undetatuvanti ఓ గోబ్లెట్, ఓ పాత్ర, ఓ వెజల్, రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, సో పై నుండి కింద వరకు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఓ గోబ్లెట్. హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యు ఆర్ బీయింగ్ ట్వెల్డ్ అపాన్ ద పోటర్స్ వీల్? సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యు ఆర్ బీయింగ్ ట్వెల్డ్ అపాన్ ద పోటర్స్ వీల్? సో పోటర్ తన వీల్ పైన పెట్టి నిన్ను గిరగిరా తిప్పుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఓకే, సో పోటర్ అంటే మట్టితో కుండలు అవి తయారు చేసే వ్యక్తి. ఓకే, సో ఇక్కడ ఆ పోటరు ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలని అంటే ఆ వీల్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పిక్చర్లో. సో వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ మీద పెట్టి తిప్పుతాడనమాట మట్టిని. సో అది ఒక షేప్ వచ్చే వరకు అలా స్పిన్ చేస్తూనే ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు. సో ఆ విధంగా నిన్ను ఆ చక్రం పైన పెట్టి తిప్పుతున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉన్నింది అని అడుగుతున్నాడు. బిఫోర్ ద పోటర్ గేవ్ యూ టు ద వరల్డ్, సో నిన్ను పోటర్ అలా తయారు చేసి, అంటే ఇలా ప్రస్తుతం గోబ్లెట్ లాగా తయారు చేసి ఈ వరల్డ్కి ఇచ్చేదానికన్నా ముందు నిన్ను ఆ వీల్ పైన తిప్పాడు కదా, అప్పుడు నీకు ఎలా ఉన్నింది అని ఒక పర్సన్ అడుగుతున్నాడు గోబ్లెట్ని. సో నౌ గోబ్లెట్ ఈజ్ రెస్పాండింగ్ ఫర్ దట్. ఐ ఫెల్ట్ ఏ కాన్షియస్ ఇంపల్స్ ఇన్ మై క్లే టు బ్రేక్ అవే. సో నన్ను మట్టిని, మట్టిగా ఉన్నప్పుడు నన్ను తీసుకొని వస్తున్నప్పుడు నాకు కాన్షియస్గానే ఉండింది, అంటే తెలుస్తూనే ఉండింది అతను నన్ను తీసుకొని వస్తున్నాడు, మట్టిని మట్టిలాగున్న నన్ను బ్రేక్ చేసి నన్ను తీసుకొని వస్తున్నాడు. ఇంపల్స్ అంటే ఇక్కడ ఎస్ సడన్ అర్జ్ టు కట్. ఓకే, సడన్ డిజైర్ టు కట్. ఓకే, అంటే నన్ను మట్టిలా ఉన్న నన్ను కట్ చేసి తీసుకువస్తున్నప్పుడు నాకు తెలుస్తూనే ఉందంతా.
from the great potter's hand that burned so warm. So a potter's hand loki nannu teeskoni, that burned so warm, from the great potter's hand that burned so warm, ante vedi vedi ga unnatuvanti dani paina betti nannu kalustunnattuga anipistundi anamata atani hand loki teeskunna tarvata. So I felt a conscious impulse in my clay to break away from the great potter's hand that burned so warm. Okay, so mattini వేడి చేసినట్టుగా అనిపించిందంట తనకి, అంటే అంత బాధ తను ఫీల్ అవుతూ ఉంది. ఓకే, అలా వేడి చేస్తున్నప్పుడు కానీ లేదా తను మట్టిని బ్రేక్ చేస్తున్నప్పుడు కానీ అంత. ఐ ఫెల్ట్ ఏ వ్యాస్ట్ ఫీలింగ్ ఆఫ్ సారో టు బి క్యాస్ట్ ఇన్ మై ప్రజెంట్ ఫామ్. సో ఇప్పుడున్నటువంటి ఈ ఫామ్ పొందేదానికి నేను, ఐ ఫెల్ట్ వ్యాస్ట్ ఫీలింగ్ ఆఫ్ సారో టు బి క్యాస్ట్ ఇన్ టు మై ప్రజెంట్ ఫామ్. క్యాస్ట్ అంటే టు గివ్. ఈ ఫామ్ని పొందడం కోసం నేను చాలా బాధపడ్డాను. ఓకే, చాలా నరకం అనుభవించాను అంటాం కదా, ఆ విధంగా చాలా ఇబ్బంది పడింది అంటే చాలా బాధపడింది. వేస్ట్ అంటే గ్రేట్. ఓకే, సో చాలా ఎక్కువ, బిగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో హ్యూజ్. సో చాలా బాధపడింది ప్రజెంట్ ఉన్న ఈ ఫామ్ని తెచ్చుకోవడం కోసం. నెక్స్ట్, before that fatal hour that was me captive on the potter's wheel and cast into his crimson goblet sleep. So before that fatal hour, fatal hour ante causing death, fatal means causing death, ante nenu chanipoye mundu, ante chanipovadam ante enti, ikkada matti nunchi ee farm loki raavadam. ఓకే, సో మట్టిగా ఉన్నప్పుడు బతికుందంట, ఈ ఫామ్లోకి వచ్చేటప్పటికి చనిపోతుంది. సో ఇలా చనిపోయే ముందు, దట్ వాజ్ ద క్యాప్టివ్ ఆన్ ద పోటర్స్ వీల్. సో ఎప్పుడైతే నన్ను ఆ పోటర్స్ వీల్ మీద బంధించాడో, క్యాప్టివ్ అంటే ప్రిజనర్. ఓకే, సో బంధించడం. సో ఎప్పుడైతే నన్ను ఆ పోటర్స్ వీల్ ఆ చక్రం మీద పెట్టాడో, అండ్ క్యాస్ట్ ఇన్ టు హిజ్ క్రిమ్షన్ గోబ్లెట్ స్లీప్, నన్ను ఈ క్రిమ్షన్ గోబ్లెట్ అంటే క్రిమ్షన్ అంటే కలర్, క్రిమ్షన్ కలర్లో ఉన్నటువంటి ఈ గోబ్లెట్ లాగా నన్ను ఇవ్వడానికి ఆ వీల్ పైన పెట్టాడు కదా, ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు ఎలా ఫీల్ అయిందంటే, ఐ యూజ్ టు ఫీల్ ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఏ లిటిల్ ఫ్లవర్ హూజ్ రూట్ వాజ్ ఇన్ మై బోసమ్ వెరీ డీప్. సో ఐ యూజ్ టు ఫీల్, నేను ఇలా ఫీల్ అయ్యాను, ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఏ లిటిల్ ఫ్లవర్, అంటే చిన్న ఫ్లవర్ అన్నమాట. ఫ్రాగ్రెంట్ మీన్స్ గుడ్ స్మెల్, పర్ఫ్యూమ్ స్మెల్. ఓకే, గుడ్ స్మెల్, బాగా వాసన వచ్చేటటువంటి, సువాసన వచ్చేటటువంటి ఒక చిన్న ఫ్లవర్ యొక్క ఫ్రెండ్షిప్ని, హూజ్ రూట్ వాజ్ ఇన్ మై బోసమ్ బరీడ్ డీప్, ఏ ఫ్లవర్, ఏ చెట్టు యొక్క అంటే పువ్వులు పూసేటటువంటి చెట్టు యొక్క రూట్ వేర్లనేవి, వాజ్ ఇన్ మై బోసమ్ బరీడ్ డీప్, నా లోపలికి, నా హృదయం లోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయో, ఆ పువ్వు యొక్క వాసనని, ఆ దాని యొక్క ఫ్రెండ్షిప్ని నేను మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యాను అని చెప్తుంది. అంతే కదా, సో మట్టిగా ఉన్నప్పుడు దాంట్లో చెట్టు వేస్తారు, చెట్టులో నుంచి పువ్వు వస్తుంది, ఆ పువ్వు చాలా మంచి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ని ఈ చెట్టు, ఈ నేల కూడా, ఈ ఎత్తు కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ నన్ను ఎప్పుడైతే అలా చెట్టుని మట్టి నుంచి ఇలా గోబ్లెట్లోకి తయారు చేయడానికి తీసుకొచ్చాడో, ఆ మూమెంట్లోనే నేను ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యాను, మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అయ్యాను అని చెప్తుంది. The potter has drawn out the living breath of me. So, batukunna naa yokka oopirini teesesadu ee potter. Okay, ante champesadu. And given me a form which is the death of me. So, ippudu naaku ichinatuvanti ee form entante ee roopamu oka chanipoyinatuvanti roopamu, ante idi oka dead body tho equal. Okay, deeniki pranam anedi ledu. My past unshapely nature stage was best with just one flower flaming through my breast. So, naaku past lo
ఏ షేపు లేకుండా న్యాచురల్ స్టేజ్గా అంటే ఒక మట్టిలాగా ఉన్నప్పుడే నా లైఫ్ చాలా బాగుండింది విత్ జస్ట్ వన్ ఫ్లవర్ ఫ్లేమింగ్ త్రూ మై బ్రెస్ట్ బ్రెస్ట్ అంటే హృదయం ఓకే నా హృదయంలో నుంచి ఒక చిన్న మంచి ఫ్లవర్ ఫ్లేమింగ్ అంటే షైనింగ్ గ్లోయింగ్ ఓకే షైనింగ్ ఫ్లవర్ నా నుంచి పూస్తూ ఉన్నప్పుడు ఆ స్టేజ్లోనే నా లైఫ్ అనేది బాగుండింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ రూపం అనేది ప్రాణం లేనటువంటి రూపము అని ఫీల్ అవుతుంది సో ఒక గోబ్లెట్ అనేది ఎలా ఫీల్ అవుతుందో ఇక్కడ మనకు పొయెట్రిక్గా వివరించాడనమాట పోయిట్ సో ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఆ వీల్ పైన నిన్ను పెట్టి తిప్పేటప్పుడు అని అంటే నేను చాలా నాకు నన్ను అలా మట్టి స్టేజ్లో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కూడా నాకు తెలుస్తూ ఉండింది సడన్ చేంజ్ ఏదో వస్తూ ఉంది నాకు అనేసి అర్థమవుతూ ఉండింది అప్పుడు నన్ను వేడి చేసినప్పుడు ఇంకా ఎక్కువ బాధ వేసింది ఐ ఫెల్ట్ వ్యాస్ట్ సార్ చాలా ఎక్కువ బాధపడ్డాను ఈ ప్రజెంట్ ఫామ్లోకి నేను వచ్చేటప్పటికి ఒక నరకం అనేది అనుభవించాను అండ్ నా యొక్క చివరి శ్వాస అంటే ఫేటల్ కాజింగ్ డెత్ నేను చనిపోయే ముందు గంట ముందు చనిపోయే ముందు కూడా అతను అంటే ఏ సిచ్యువేషన్లో క్లేన్ తీసుకొచ్చి ఆ చక్రం మీద పెట్టే సిచ్యువేషన్ ముందు వరకు కూడా ప్రాణం ఉండింది ఎప్పుడైతే ఆ క్లే అని తెచ్చి ఆ చక్రం మీద పెట్టాడో సో క్యాప్టివ్ అంటే బంధించడం ఆ పాటర్స్ వీల్ మీద పెట్టాడో దానికి ముందు వరకు కూడా అంటే చనిపోయే ముందు వరకు అంటే అలా పెట్టడానికి ముందు కూడా క్యాస్ట్ ఇన్ టు హిజ్ క్రిమ్షన్ గోబ్లెట్ అంటే ఆ చక్రం మీద పెట్టి నాకు ఒక క్రిమ్షన్ గోబ్లెట్ షేప్ ఇచ్చే ముందుకి వరకు కూడా నేను బ్రతికే ఉన్నాను అప్పుడు కూడా నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఒక మంచి చిన్న ఫ్లవరు నా నుంచి ఏదైతే పుడుతుందో దాని యొక్క ఫ్రెండ్షిప్ను కూడా నేను మిస్ అయ్యాను అంతేకాదు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ షేప్ అనేది బ్రీత్లెస్ అంటే చనిపోయిన ఒక డెడ్ బాడీతో సమానము అంతకుముందు ఉన్న నా అన్షేప్లీ నేచర్ న్యాచురల్ స్టేజ్ ఈజ్ బెస్ట్ అంటే ఎలాంటి షేపు లేకుండా మట్టిలాగా ఉన్నాను కదా ఆ లైఫే బాగుండింది నాకు విత్ జస్ట్ వన్ ఫ్లవర్ ఫ్లేమింగ్ త్రూ మై బ్రెస్ట్ ఒక్క ఫ్లవరు నా నుంచి వస్తూ ఉన్నా కానీ ఆ లైఫే నాకు బాగుండింది అని చెప్తూ ఉందన్నమాట ఎవరు చెప్తున్నారు ద గోబ్లెట్ ద ఎర్తెన్ గోబ్లెట్ అనేది చెప్తూ ఉంది ఓకే సో ఒకసారి మనము గ్లోసరీ చూస్తాం 12 మీన్స్ టర్న్ సంథింగ్ రౌండ్ అండ్ రౌండ్ కాజింగ్ డెత్ అంటే ఫేటల్ నెక్స్ట్ క్యాప్టివ్ అంటే ప్రిజనర్ అంటే బంధించడం సో ఈ పోయమ్ యొక్క లిరికల్ వీడియో సారీ లిరికల్ ట్యూన్ అనేది మనం ఇప్పుడు చూస్తాం ఓకే సో బిఫోర్ గోయింగ్ టు వాచ్ దట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టచ్ ఆన్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ఎ నోటిఫికేషన్ ఆఫ్ మై వీడియోస్ పోస్టింగ్ ఓకే సో మీరు కనుక బెల్ ఐకాన్ టచ్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వస్తూ ఉంటుంది ఓకే సో ఆ ట్యూన్ అంటే ఈ పోయమ్ని ఎలా పాడాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం to be cast into my present form.
was me captive on the potter's wheel and cast into his crimson goblet sleep. I used to feel the fragrant friendship of a little flower whose root was in my bosom buried. Drawn out the living breath of me and given me a form which